హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మాఘ పౌర్ణమి 2024వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, అలాగే సమయం, ఎవరిని పూజించాలి, ఈ వీడియోలు తెలుసుకుందామండి. మాఘమాసం మనకు శుభకార్యాలకు పవిత్రమైన మాసం. ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. వీలైతే లక్ష్మీనారాయణని కలిసి ఉన్న ఫోటోని తీసుకొని పూజించాలి. ముఖ్యంగా ఈరోజు చంద్రుణ్ణి పూజించటం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగి మానసికంగా బాధపడేవారు, మనశ్శాంతి లేకుండా ఉండేవారు, ఇలాగ చాలా రకాలుగా ఇబ్బందులతో ఉండేవారు సాయంత్రం వేళ చంద్రుడికి ఈరోజు క్షీరాన్నమును ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించి ఇలా పూజించటం వలన అన్ని ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యంతో కలిగి ఉంటారని, అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పూజ చేస్తే చాలా మంచి ప్రయోజనం ఉంటుందని, కొత్తగా పూజలు వ్రతాలు నోములు చేసేవారు ఈ మాఘమాసం నుండే ప్రారంభిస్తారండి. మాఘ పూర్ణిమ 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3:33 నుండి పూర్ణిమ తిథి ప్రారంభమై ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5:59 వరకు ఉంటుందండి. మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 24వ తేదీన జరుపుకుంటారండి. లక్ష్మీ పూజ, చంద్రుడి పూజ ఆ రోజే చేసుకోవాలి. ముఖ్య విషయం ఏమిటంటే ఈరోజు చేసేటటువంటి నదీ స్నానం, దానం చాలా శుభకరం అండి. ఈరోజు ఇవ్వవలసిన దానాలు ఏమిటంటే గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. దీనివలన జన్మజన్ములుగా వెంటాడుతున్న దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్ శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా పురాణాలు గ్రంథాలలో తెలుస్తోంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి, అలాగే ఉపయోగపడిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.